ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తామర పువ్వులు మనకు తెలుసు. ఆ తామర పువ్వు లోపలుండే ఆ కాయ, అందులో ఉండే గింజల్ని ఫూల్ మకానా గింజలు అంటారు. వీటిని మనకి పేలాలు ఎట్లా ఉంటాయండి? బియ్యంతో మరమరాలు, పాప్కార్న్ మనం చూస్తున్నాం కదా, అట్లాగే ఈ జొన్న విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు పాప్కార్న్ లాగా వేపేసరికి ఎట్లా అవుతాయో సేమ్ అట్లాగే ఈ పూల మకాన గింజలు కూడా అట్లా మార్కెట్లో మనకు దొరుకుతాయి. మరి ఈ తామర గింజల్ని తీసుకోవటం వల్ల స్పెషల్గా ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారికి అనేక అద్భుతమైన లాభాలు మన శరీరంలో జరిగే అవకాశాన్ని తామర గింజలు కలిగిస్తున్నాయి అన్నమాట. ఈ పూల మకాన గింజల్లో ఉన్న రెండు కెమికల్స్ ప్రధానంగా, ఒకటి హైపరిన్ అనే కెమికల్, రెండోది సూపర్ ఆక్సిడేజ్ డిస్మిటేజ్ అనేవి. ఈ రెండూ కలిసి కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ జరిగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి అద్భుతంగా పనికొస్తున్నాయంటున్నారు. అంటే ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ ఉన్నవారికి కొవ్వు కణాల్లో ఎక్కువ కొవ్వు పేరుకొని ఉంటుంది. ఈ కొవ్వు నిలవుండే కొద్దీ వైట్గా మారిపోతుంది, బ్రౌన్ ఫ్యాట్ అలా వైట్గా మారుతుంది. ఇప్పుడు నెయ్యి కూడా నిలవుంటే చూడండి రంగు మారుతుంది. కొన్ని పదార్థాలు కూడా, చింతపండు కూడా చూడండి నిలవుంటే ఎరుపు నుంచి నలుపుగా మారిపోతుంది. అట్లాగే కారప్పొడి కూడా రంగు మారిపోతుంది, ఎర్రకారం కూడా. మన శరీరంలో కొవ్వు కణాల్లో ఈ నిలవుండే కొద్దీ అది ఆక్సిడైజేషన్ జరుగుతుంది అన్నమాట, ఆక్సీకరణం అంటారు. అలా జరిగి కొవ్వు కణాల నుంచి ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. నేనెప్పుడు ఫ్రీ రాడికల్స్ అని చెప్పినప్పుడు మీకు ఒకటి చెప్తుంట, నూనె మరిగించినప్పుడు 260 డిగ్రీలు వేడికి గురైనప్పుడు ఆ నూనెలో యాటమ్స్లో మార్పులు, ఎలక్ట్రాన్స్లో మార్పులు వచ్చేస్తాయి, దాంతో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి, అనేక మొండి జబ్బులు రావడానికి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి, క్యాన్సర్ రావడానికి కారణం. ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వారిలో కొవ్వు కణాల్లో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో కలిగించే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఈ తామర గింజలు బాగా పనికొస్తున్నాయి. అందులో ఉండే ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ మంచిగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా పరిశోధన చేసి నిరూపించిన వారు 2015 చైనా వారు అన్నమాట. మామూలుగా ప్రపంచ దేశాల్లో చూస్తే సన్నగా బొజ్జలు లేకుండా స్లిమ్గా ఉండేవారు కూడా చైనా వారే. ఇప్పుడు మన ఇతర బాగా డెవలప్ అయిన కంట్రీస్లో ముఖ్యంగా చూస్తే అమెరికా, తర్వాత మనలాంటి దేశాల్లో కూడా బాగా ఫ్యాట్ పెరిగిపోవటం, ఒబిసిటీ పెరిగిపోతుంది కదా. మరి లాంగ్ రన్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారికి, ఒబిసిటీ ఉన్నవారికి మీకు మొయ్యటానికి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా ఫ్యాట్ సెల్స్లో వచ్చే చేంజెస్ కారణంగా మనకు రకరకాల ఇన్ఫ్లమేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ. అలాగే మెయిన్గా Type 2 diabetes వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. 100 మంది ఫ్యాట్ ఎక్కువ, ఒబిసిటీ ఎక్కువ ఉన్నవారిని చూసుకుంటే 80 మందికి 70 మందికి షుగర్ వచ్చేస్తున్నది ఈ రోజుల్లో. దానికి ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ కారణం. అందుకే నీ తామర గింజల్ని పేలాల్లాగా అమ్ముతారు కాబట్టి వాటిని మనం కాస్త ఒట్టిగా దోరగా వేపుకుని అందులో కాస్త పైన ఏమన్నా ఉల్లిపాయ మొక్కలు, టమాటా మొక్కలు కొద్దిగా మసాలా చలుకు తినొచ్చు, కూర వండుకోవచ్చు, అట్లాగే పాలల్లో వేసుకుని నానబెట్టుకుని కూడా ఈ తామర గింజలు పేలాల్లాగా ఉన్న వాటిని తినొచ్చు. ఎన్నో రకాలుగా ఇట్లా వాడుకుంటుంటే ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఇవి ఈ రకంగా మంచి లాభాన్ని ఇస్తున్నాయని తెలియచేస్తున్నారు. కాబట్టి ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారు, ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ ఉన్నవారికి ఇలాంటి ఫలితాలను అందించే తామర గింజలను మనం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.